ఇక్కడ కూడా కంట్రోల్ చేసి 9 వరకు అక్కడే ఇళ్ళల్లోనే ఉండమని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి నేను కోరేది అందరూ భక్తి దేవ పద్ధతులు చేసి పూజలు పురస్కారాలు హోమాలు అని చేయడానికి అందరికీ ఈ రోజుల్లో కుదరదు కాబట్టి కనీసం ఒక చిన్న రాగి గ్లాసులో నీళ్లు పెట్టుకుని రెండు తులసి దళాలు వేసి 8 సార్లు అంతే ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ మనుషులు దాన్ని ధ్యానం చేసి 8 సార్లు 11 సార్లు చేసుకుని దాన్ని తీసుకుంటే అది సర్వరోగ నివారణ. అందులోకి కొంచెం ఒక యాలక్క కొంచెం పచ్చకర్పూరము కొద్దిగా రెండు మిరియాలు వేసి ఈ చెప్పిందరూ తీసుకుంటే నీకు ఎట్టయితే ప్రికాషనరీ మెడిసిన్ ముందు మనం వ్యాక్సినేషన్ ఎట్టేస్తామో ప్రికాషనరీగా ఈ తీర్థమే మనకు ప్రికాషనరీగా మనకు దానికి వ్యాక్సినేషన్ పనిచేసి సర్వ రోగాలు నివారింపబడతాయి. చాలా చోట్ల ఫార్మలు ఆసుపత్రుల్లో కూడా చాంటింగ్ పెట్టి పేషెంట్ల మీద ప్రయోగాలు చేస్తే కూడా సత్ఫలితాలు ఇచ్చినాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని దీన్ని వినియోగించుకోవాలని ప్రజలు నిర్ణయించారు కోరుతూ మీ ద్వారా అందరినీ కోరుతున్నాను. మీరు చెప్పండి, గతంలో ఎప్పుడైనా ఇటువంటి చూసారా? లేదండి, నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇది మన మోడీ గారి ప్రభుత్వంలో